ఏం శ్రీష, ఏంది ముందు వీడియోలు ఏం అప్లోడ్ చేయట్లేదండి? కంటెంట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంటెంట్ రైట్, కంటెంట్ ఏదో సజెస్ట్ చేయొచ్చు కదా శ్రీషాకి. అన్న ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ చూసి రివ్యూ చేస్తే చూసే దర్జులు చాలా మంది ఉంటారు. ఇంకోటి నాటికలు వస్తున్నాయి, నాటికలు చూస్తుంది కదా రోజు, నాటికలు రివ్యూ మనం అట్లా చేయకూడదు. బిగ్ బాస్ సీజన్ 2 చూస్తుంటే బిగ్ బాస్ చూడద్దు, హాట్స్టార్ అన్ ఇన్స్టాల్ చేయ అన్నాడు. ఇప్పుడు ఎట్లా చూస్తారా అండి బిగ్ బాస్? మరి రివ్యూ కోసమే, రివ్యూ వీడియోలు మరి కంటెంట్ లేదన్న, మరి ఏం చేస్తావు? నువ్వు నాటకాలు ఆపై నేను అబ్బాయికి అన్నం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎలా చూస్తారండి నాటకాలు? చూస్తాము, చూసిన దానికి రివ్యూ చెయ్యి. ఇంకా చేయొచ్చు కదా? చేయొచ్చు. ఇంకేంది మరి? ఇంకా వేరే కంటెంట్ కావాలి, జనాలకు యూజ్ అయ్యేది కావాలి కదా. వంట చెయ్యి. వంట ఏదో చేస్తున్నాం అప్పుడప్పుడు, అప్పుడప్పుడు చేస్తుంది కదా అన్న. పెంట పెంట వద్దు, వంట చేసి పెట్టు. ఇవాళ ఉసిరికాయ పచ్చడి చేసి నువ్వు తీసి పెట్టచ్చు కదా. అవును, నేను చేసే పెంటనే మీ ఇద్దరు తెచ్చాను. నేనేం చెప్పినా, ఇప్పుడు పెంట వద్దు అని చెప్పినా, వంటే మాకు కావాల్సింది. మాకు వంట కావాలా, చూసే వాళ్ళు కూడా వంట కావాలా. నేను పెంట కొరకొద్దు, ఉసిరికాయ పచ్చడి పెంట. నువ్వు కూడా తింటావుగా? మేమన్నా కొద్ది సలహా తింటున్నావు, నువ్వు వేడి వేడి అంటే అయితే మరేం చేస్తున్నావు? మరి తీసుకొని పెట్టుకోవచ్చు కదా వీడియో. అంటే చెయ్యగలింది, ఇంకా వీడియో యాడ్ తీస్తామని తీయలేదు. ట్రైపాడ్ కొన్నది ఎందుకు? 1200 పెట్టుకున్నా ట్రైపాడ్, ఆ ట్రైపాడ్ వాడట్లేదు. డ్రోన్ కెమెరా అన్న, సీసీ కెమెరా పెట్టండి. సీసీ కెమెరా పెడితే అది క్లారిటీ అదే, అది ఆడ బయట పెట్టుకునేది రోడ్ల మీద, ఇళ్ళ దగ్గర దొంగతనం చేయకుండా చిలా చూసేదానికి. చిన్నగా మాట్లాడితే ఆ మైక్ వినిపించదు కదండి, మైక్ దగ్గర లేదు కదా, దూరం. ముగ్గురు మాట్లాడితే అసలు వినపడదు దాంట్లో ఒకేసారి. మరి కంటెంట్ వచ్చిందా అందుకే? వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? కంటెంట్ వచ్చిందా? ఏ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా? ఎందుకు ఇందాకేదో చెబుతున్నావు కదా, ఏదో కొంతమంది ఉంటారు అసలు కంటెంట్, కంటెంట్ లేకపోయినా ఏదో ఒక వీడియో చేసి పెట్టచ్చు కదా. ఏదో ఒక వీడియో చేస్తారు, జనాలు ఎలా కోరుకుంటున్నారంటే వాళ్ళకి యూజ్ అయ్యేది మనం ఏదన్నా మన దగ్గర చెప్పాలనుకునేది వాళ్ళు కోరుకుంటారు. అంతేకాదు మనం ఇంట్లో అంటులు తవ్వుకుంటున్నాం, గిన్నెలు కడుక్కుంటున్నాం, ఇది కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడాలి. ఒక రెండు డిఫరెంట్ ఛానల్ చూపిరా ఈ అమ్మాయికి. బుర్రపాడు డిఫరెంట్ ఉంది, బుర్రపాడు రెండు ఛానల్ ఉన్నాయి, వాళ్ళని ఫాలో అవ్వ లేకుంటే చేసినా డిఫరెంట్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు ఇప్పుడు? బుర్రలో కోరుకుంటాడు, బాత్రూమ్లో కూర్చొని అవన్నీ ఇంకోటి బుర్రపాడు అంట. వాడు సముద్రం కాడికి పోయి సముద్ర నీళ్ళలో నిమ్మకాయ పిండి తాగమంటాడు. నిమ్మకాయ నీళ్ళు డిఫరెంట్ నిమ్మకాయ సోడా తాగబట్టి ఏం చేస్తావు? నిమ్మకాయ పిండి కొంత సోడాలో నిమ్మకాయ పిండి కొంటు వాడు ఏం చేస్తాడు తెలుసా? సముద్రం నిమ్మకాయ పిండి తాగుతుంది. మరి టెలరా చేస్తావా? కొత్త కొడుకు ఏం చేస్తావు? టెస్ట్ చేయాలంటే వాంగ్లో పోతు. వాడేం చేస్తాడు? బుడిది కూడా టెస్ట్ చేస్తాడా? వాడేం చేస్తాడు? కొన్న పైపు నీరు పెట్టి చూడండి చేస్తాడు. అయ్యి కూడా జనాలకు ఉపయోగపడుతుంది కదా, చెప్పు. నవ్వుకుంటారు జనాలు. అది కామెడీగా ఓకే, యూజ్ అయ్యేది కావాలి. ఏం మరి వాళ్ళకి అదే యూజ్ అవుతుందేమో. మరి మరి అంత దానికి లక్ష లక్షలు వ్యూవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ యూజ్ అవుతుందంటే కామెడీ. కామెడీ చూస్తారు ఎవరైనా? సీరియస్ చేద్దాం అనుకున్నాడు, యాక్షన్ థ్రిల్లర్ చేద్దాం అనుకుంటున్నాడు, రెండు మూడు కత్తులు పెట్టి కొడుతుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా లేదా? ఇప్పుడు చేసిన వీడియో చేద్దాం. రికార్డ్ అయిందో చూద్దాం ముందు. అసలు రికార్డ్ అయిందో లేదో చూడాలి.